అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ మనోజ్ఞ ఈరోజు మనం కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ నల్లటి మచ్చలు ఇవి ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు మనం ఏ మెడికేషన్ వాడితే సరిపోతుంది లేదంటే హోమ్ రెమెడీస్గా మనం ఏం చేయొచ్చు అనే వాటి అన్నిటి గురించి నేను చెప్పబోతున్నాను ఫస్ట్ ఈ డార్క్ సర్కిల్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయంటే మోస్ట్లీ ఎక్కువ నిద్ర లేకపోవడం వల్ల వస్తాయండి లేదంటే ఏదైనా స్ట్రెస్లో ఉండిపోయినా లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ల్యాప్టాప్స్ అవి ఎక్కువ చూస్తుంటారు అంటే స్క్రీన్ టైం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ల్యాప్టాప్స్ కానీ ఫోన్ కానీ స్క్రీన్ ఎక్కువ చూస్తూ ఉండడం వల్ల ఇలా వస్తారు లేదంటే చదువుకునే పిల్లలకి ఎక్కువ నైట్ టైం నిద్ర లేకుండా కూర్చొని అలా చదువుతూ ఉంటారు వీళ్ళకి కూడా రావచ్చు లేదంటే డిహైడ్రేటెడ్ స్టేట్లో ఉన్నవాళ్ళు అంటే బాగా ఎండిపోయి వాటర్ బాడీలో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతూ ఉన్నప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట అక్కడ మొత్తం స్కిన్ అంతా డ్రై అయిపోయి అలా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది సో ఇలా వచ్చిన డార్క్ సర్కిల్స్కి నేను ఒక టూ ప్రోడక్ట్స్ని ప్రిఫర్ చేస్తున్నానండి ఏంటంటే మొదటగా హిమాలయ అండర్ ఐ క్రీమ్ దీంట్లో మనకు చూసుకున్నట్లయితే రెటినాల్ పారాబిన్ గ్లైకాల్ విటమిన్ సి ఇంకా చాలా న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డార్క్ సర్కిల్స్ని పోగొట్టడానికి మళ్ళీ డిహైడ్రేటెడ్ అంటే డిహైడ్రేటెడ్ స్టేట్లో ఉన్న స్కిన్ ని మళ్ళీ నీట్గా హైడ్రేటెడ్ స్టేట్లోకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తాయి రోజు నైట్ పడుకునే ముందు ఇది యూస్ చేసినట్లయితే ఒక త్రీ మంత్స్లో మీరు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే ఎంకెఫిన్ ఈ ఎమ్కెఫీన్లో కూడా విటమిన్ సి ప్రోడక్ట్స్ ఉంటాయి సో ఇది కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుందండి సో ఇదే ఇది కూడా మీరు ఒక త్రీ మంత్స్ యూస్ చేస్తే మీరు బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు మేడం ఇలాంటివి మెడికేషన్స్ కాదు క్రీమ్స్ ఆయింట్మెంట్స్ ఇలాంటివి కాదు మాకు హోమ్ రెమెడీసే ఏమన్నా చెప్పండి అనేసి అంటే కనుక మీరు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది వీటిని ఏమంటారంటే అలోవెరా ఐ మాస్క్ అంటారండి ఇవి మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ వీటిలన్నిటిలో కూడా అవైలబుల్గా ఉంటుంది అఫోర్డబుల్ ప్రైజ్ ఉంటుంది సో ఇవి మీరు తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నైట్ టైం మీరు పడుకునే ముందు మీ పనంతా అయిపోయిన తర్వాత మీరు కళ్ళ మీదలాగా అవి పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కనుక మీరు ఉన్నట్లయితే మీ కంటి మజల్స్ అన్నీ కూడా మంచిగా రిలాక్స్ అవుతాయండి సో ఇదొక్కటే కాదు మీరు ఇంకా యూస్ చేయాలనుకుంటే ఆల్మండ్ ఆయిల్ ప్లస్ విటమిన్ ఈ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ మనకు బయట షాప్స్లో దొరుకుతుంది అండ్ విటమిన్ ఈ ఆయిల్ అయితే మనకి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేసి మనకి మెడికల్ షాప్స్లో లభిస్తాయి వీటిని మీరు ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఒక బౌల్లో కొంచెం కాటన్ని ఈ ఆయిల్లో మిక్ డిప్ చేసి మీరు కళ్ళ కళ్ళ కింద అప్లై చేసుకొని నైట్ పడుకున్నట్లయితే ఇలా మీరు కంటిన్యూస్గా రెగ్యులర్గా ఒక వన్ ఆర్ టూ మంత్స్ వరకు మీరు చేసినట్లయితే కనుక మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు ఇవే కాదు అలోవెరా జెల్ ఉంటుంది కదా ఈ అలోవెరా జెల్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో హైడ్రేటెడ్గా ఉంటుంది ఇది అంటే నీరంతా ఎండిపోయి అలా ఉన్నప్పుడు ఈ అలోవెరా జెల్ అవి మనం పెట్టుకున్నట్లయితే కొంచెం మళ్ళీ హైడ్రేషన్ అది అవుతుంది అనమాట సో డార్క్ సర్కిల్స్ అన్నీ మళ్ళీ కంప్లీట్గా క్యూర్ అవుతాయి సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఏదో ఒక పద్ధతిని మీరు ఫాలో అవడం వల్ల మీరు ఖచ్చితంగా మీ డార్క్ సర్కిల్స్ బాగా ఇబ్బందిగా ఫేస్ అది బాగా ఒళ్ళిపోయినట్టు కనిపించే ఫేస్ అట్లన్నట్ల నుంచి కూడా మీరు మళ్ళీ నీట్గా మళ్ళీ హెల్దీగా కనిపిస్తూ ఉంటారు థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్